రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇది ఎప్పుడు ముగుస్తుందా అని ప్రజలు ఎదురు చూసేవారు. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు అలానే నిరీక్షిస్తున్నారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 15 మిలియన్లు దాటిపోయింది. మరణాలు 6 లక్షలను దాటిపోయాయి. భారత్లోనూ కేసుల సంఖ్య 12 లక్షలను దాటిపోయింది. అందుకే అందరూ కరోనా వ్యాక్సిన్ వైపు చూస్తున్నారు. భారత్ సహా చాలా దేశాలు దీన్ని తయారు చేయడానికి కష్టపడుతున్నాయి. డజన్ల కొద్దీ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో పరీక్షలు 2వ దశలోకి అడుగుపెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వస్తుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ తయారైతే అది ప్రపంచ నలుమూలలకు ఎలా చేరుతుంది? కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారైతే మీ వరకు ఎలా వస్తుంది? ముందుగా ఎవరికి ఇస్తారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్నివ్వండి. జాతీయవాదం పెరుగుతుందా? కరోనా మహమ్మారి ధనిక, పేద, బలవంతుడు, బలహీనుడు ఇలా అందరిలోనూ భయాన్ని నింపింది. దీంతో వ్యాక్సిన్ జాతీయవాదంతో ఈ ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన వెంటనే చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు మొదలుపెట్టాయి. అమెరికాలో వ్యాక్సిన్ తయారైతే తొలి ప్రాధాన్యం అమెరికన్లకే ఇస్తామని అమెరికా ఇప్పటికే 2 సార్లు స్పష్టం చేసింది. రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి సంకేతాలనే పరోక్షంగా ఇచ్చాయి. తమ దేశంలోని ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడానికి వ్యాక్సిన్ జాతీయవాదం లేదా వ్యాక్సిన్ నేషనలిజంగా పిలుస్తున్నారు. 2009లో H1N1 సంక్షోభం ఏర్పడినప్పుడు వ్యాక్సిన్ జాతీయవాదం ఆస్ట్రేలియాలో కనిపించింది. తమకు పూర్తిగా సరఫరా చేసిన తర్వాతే అమెరికాకు వ్యాక్సిన్లు ఇవ్వాలని బయోటెక్ సంస్థ CSL కు ఆస్ట్రేలియా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వెనుకబడిన పేద దేశాలతో పాటు వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నటువంటి దేశాల్లోనూ ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. వ్యాక్సిన్ విషయంలో భారత్ నిశ్చింతగా కూర్చోకూడదని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్కే గంగూలీ అన్నారు. మన దేశంలో అంత మంచి వ్యాక్సిన్ తయారు కాకపోవచ్చు. మన దేశంలో హోల్సేల్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మనకు ఇంకా చాలా విషయాలు తెలియకపోవచ్చు. వ్యాక్సిన్ సరిగా తయారు కాకపోతే మనం వేరే దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికోసం మనం ముందే సిద్ధపడి ఉండాలి. ఏ దేశంలో వ్యాక్సిన్ తయారవుతుందో వారు ఇతరులకు ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేయకపోవచ్చని ఆయన వివరించారు. వ్యాక్సిన్ తయారు చేయడం నిజంగా గొప్ప విషయం. దీనికోసం చాలా కృషి జరగడం చాలా మంచిది. అయితే కొన్ని దేశాలు పరిశోధనలు చేయలేకపోతున్నాయి. వ్యాక్సిన్పై సరైన అవగాహన ఒప్పందాలే లేకపోతే డబ్బులు లేని పేద దేశాలు చాలా నష్టపోవాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారు చేసిన వారికి సరఫరాపై హక్కులు ఎంతవరకు ఉంటాయనేది అతి పెద్ద ప్రశ్న. గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం తయారీదారులకు డిజైన్పై 14 సంవత్సరాలు, పేటెంట్పై 20 సంవత్సరాలు హక్కులుంటాయి. కరోనా వైరస్ లాంటి అనుకోని ఉపద్రవం వచ్చి పడినప్పుడు కంపల్సరీ లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అంటే ఇతర సంస్థలు కూడా ఈ వ్యాక్సిన్ను తయారు చేసేందుకు అనుమతులు ఇవ్వడం. అంటే కరోనాతో సతమతం అవుతున్నటువంటి దేశం తమ దేశంలోని కొన్ని ఫార్మా సంస్థలకు వ్యాక్సిన్ తయారీ అనుమతులు జారీ చేయగలవన్నమాట. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందేలా చూసేందుకు ఒక పేటెంట్ లైసెన్సింగ్ బ్యాంకు ఏర్పాటు చేసే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ఐరోపా సమాఖ్య పరిశీలిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదు. అయితే ఇది అతిపెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. శక్తివంతమైన వ్యాక్సిన్ తయారైతే 2021 నాటికి 200 కోట్ల మందికి దాన్ని అందించాల్సి ఉంటుంది. వీటిలో 50% వ్యాక్సిన్లు అల్ప మధ్య ఆదాయ దేశాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీనికోసం దేశాలు ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాక్సిన్ తయారైనా ప్రజల కష్టాలు రాత్రికి రాత్రే తీరవని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వ్యాక్సిన్ తయారైన తర్వాత చాలా దశలు దాటుకు రావాల్సి ఉంటుంది. వీటిలో అన్నింటికంటే కీలకమైనది సాధారణ పౌరులకు దీన్ని చేర్చడం. శక్తివంతమైన వ్యాక్సిన్ను తయారు చేసేందుకు ఫార్మా సంస్థలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రజల్లో ఎవరికి ముందు వ్యాక్సిన్ ఇస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. కరోనా రోగుల తర్వాత తొలి ప్రాధాన్యం ఆరోగ్య సిబ్బంది, పిల్లలు, పెద్దలు, గర్భిణులకు ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థ ఎంత బలంగా ఉందో లేదా బలహీనంగా ఉందో వ్యాక్సిన్ చేరవేసే ప్రక్రియలో తెలుస్తుందని MSF యాక్సెస్ అభియాన్ దక్షిణాసియా అధిపతి ఔషధ నిపుణురాలు లీనా మెంగాని చెప్పారు. న్యూమోనియా వ్యాక్సిన్ను ఉదాహరణగా తీసుకుంటే భారత్లో ఇప్పటికే ఇది కేవలం 20% పిల్లలకే చేరుతుంది. దీనికి కారణం ధర అధికంగా ఉండడమే. ప్రతి చిన్నారి కోసం
$10 వెచ్చించి గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ నుంచి భారత ఈ వ్యాక్సిన్ కొంటోంది. ఆరోగ్య వ్యవస్థతో పాటు వ్యాక్సిన్ల ఖర్చుకు సిద్ధంగా ఉండాలి అని ఆమె వివరించారు. COVID-19 వ్యాప్తి మొదలైనప్పుడు అన్ని దేశాలు కలిసి పోరాడదామని అంగీకరించాయి. అయితే వ్యాక్సిన్ పరిశోధనలు ముందుకు వెళ్లే కొద్దీ విభేదాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల మధ్య విభేదాలను అంతర్జాతీయంగా పరిష్కరించుకోవాలి. అయితే 125 కోట్ల జనాభా గల భారత్ లాంటి దేశానికి ఇది మరింత కష్టమైన పని. ఇప్పుడు నా దగ్గర వ్యాక్సిన్ ఉంటే చాలా భయపడాల్సి వస్తుంది, నిద్ర కూడా పట్టదు. భారత్లో అందరికీ వ్యాక్సిన్ చేరవేయడం ఎప్పుడూ కష్టమైన పని. మన దగ్గర ఫెడరల్ వ్యవస్థ ఉంది, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ కావాలి. ఏ రాష్ట్రాలకు ఆలస్యంగా చేరుతుందో వారు సామాజిక బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటారు అని ప్రొఫెసర్ గంగూలీ అన్నారు. వ్యాక్సిన్ అందరికీ ఎలా చేరవేయాలనే అంశంపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ వివరించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.